లక్ష్యంగా మా యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందించాం. అంతే కాదు టిఆర్ఎస్ హయాంలో ఇటీవల వచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి తో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అది కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకరైనా కావచ్చు, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది. మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో దోపిడీ చేశారనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈరోజు మేము సుప్రీంకోర్టు రిటైర్ జడ్జితే దర్యాప్తు చేస్తాము. అంతేకాదు ఒక డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, అది జాతీయ రహదారులు కావచ్చు లేక పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు లేక పీడబ్ల్యూడి రోడ్లు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా రహదారులు అభివృద్ధి జరగాలంటే, విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే, వైద్య వ్యవస్థ మెరుగుపడాలంటే, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరగాలంటే, మిగిలిపోయినటువంటి సాగునీటి ప్రాజెక్టులు గట్టెక్కాలంటే